స్టేజ్లో గుర్తించడం కష్టమే కదా. 100% చూపు పోయినా సరే జస్ట్ లైట్ను గుర్తుపట్టే స్టేజ్లో వచ్చినా కానీ కన్ను అనేది ఒక కెమెరా లాగా అక్కడి నుంచి ఇమేజ్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. కానీ మేము ఏం చేసినామంటే మేము చదివినప్పుడు కూడా ఈ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఆపరేషన్స్ లేవు ఏమి లేవు కానీ రెగ్యులర్గా అప్డేట్ అయ్యాం. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఆపరేషన్ చేయొచ్చు. అసలు ఫోల్డబుల్ లెన్స్ అని వచ్చింది. ఫోల్డ్ అంటే ఫోల్డ్ చేయొచ్చు. ఒక కన్ను రెండు కళ్ళు కనిపించకపోతే పాపం వాళ్ళ తల్లిదండ్రులే మావాడు సరిగా చూస్తలేడు సార్ అని తీసుకొస్తాం. ప్రజలు మిమ్మల్ని ఇంతగా నమ్ముతుంటే ఎంత ఆదరిస్తుంటే మీకు ఏమనిపిస్తారు? అది నా అదృష్టాన్ని భావిస్తాను. లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయాలి అండ్ లో ప్రైస్లో యూజ్ చేయాలి. సిద్దిపేట పరిసర ప్రజలకు కంటి వెలుగై నిరంతరాయంగా సేవలు అందిస్తున్న కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.